9 వైబ్స్ న్యూస్. మార్చిలోగా 6 గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్ర కాల్చి వాత పెడతారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు మొండి చెయ్యి చూపుతున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో అనేక హామీలిచ్చి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందని, గెలిచి 8 నెలలు అవుతున్నా ఒక్క హామీ సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, 6 నెలలు ఓపిక పడితే ప్రజలు వచ్చే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఓటు వేస్తారని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయమని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ కు రైతులు ఓట్లేయరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడిగామని గుర్తు చేశారు. ఇంటింటా మంచినీళ్లు రాష్ట్రంలో 11 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చామని చెప్పారు. రైతు బంధు హామీ ఎన్నికల్లో ఇవ్వకపోయినా అమలు చేశామని గుర్తు చేశారు. కరోనా కష్ట సమయంలో సైతం ప్రభుత్వం వద్ద పైసలు లేకున్నా బిల్లులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతు బంధు ఇచ్చామని, ఇప్పుడు ఏ సమస్య లేకపోయినా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు దళిత బంధు పక్కన పెట్టిందని, గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వడం లేదని, 2 లక్షల సాయం కూడా అందలేదని పేర్కొన్నారు. ఇది వాళ్ళ అప్డేట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వెబ్స్ న్యూస్.